హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిజ్ భారత్ రిచ్ వరల్ జేహ్ భారత్ యాత్ర ఫర్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ నేను మీ మనీ పవర్ భావ పన్నంగం యోగాచార్య న్యూమరాలజీ ఎక్స్టెండ్ లైఫ్ కోచ్ ఆయన కాంటెస్ట్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ నైన్టీన్ సో తప్పకుండా మీ జీవితంలో అఖండ విజయాలు సాధించడానికి నేను వస్తూ ఉంటాను అది ఏ రూపంలో అయినా సరే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు సోషల్ మీడియా ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు అన్ని రకాలుగా మీ ముందుకు వస్తున్నాను అంటే మీకు అదృష్టం కలిగించడానికి వస్తున్నాను అయితే నేను మొదటి చెప్పేటప్పుడు ఏంటిదంటే కొంచెం బాధాకరంగా ఉంటుంది చెప్తున్నాను కానీ మీరు తీరా పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీకు అవగాహన వస్తుంది సో ఈరోజు నేను చెప్పబోతున్నాను పెళ్ళంటే నూరేళ్ళ పంట ఇది మంట కాదు పెళ్ళంటే నూరేళ్ళ పంట పెళ్ళంటే నూరేళ్ళ పంట ఎట్లయితుంది మా అంత మంటనే ఉంది మా ఇంట్లో ఎప్పుడు పెళ్ళి వేసుకుని నుంచి మా భార్యకి ఇష్టం లేదు మా భర్తకి ఇష్టం లేదు అసలు మా కూడా ఇష్టం లేదు ఎందుకంటే పెళ్ళంటే నూరేళ్ళ మంట అయింది సార్ నో 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 పెళ్ళంటే నూరేళ్ల పంట వండుకోవాల్సిందేగా సో ఈరోజు నేను చెప్పబోతున్నాను ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖుల్లో ఎవరికైతే పెళ్ళయిందో నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తాను ఇప్పుడైతే నేను ఎగ్జాంపుల్ చెప్పాను అసలు ఏ తేదీలో పెళ్ళితే ఏంటిది అనేది నేను ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కంటే రెండు వేల ఐదు ఫిబ్రవరి ఇరవై తారీఖు నా పెళ్ళి అయిన తర్వాత తర్వాత టూ ఇయర్స్కి డైవర్స్ అయిన తర్వాత నేను వీటిపైన రీసెర్చ్ చేశాను అయితే నేను రీసెర్చ్ చేసిన తర్వాత అటు అవుతుందా ఇటు అవుతుందా అని అనుకోకు ఫస్ట్ చెక్ చేయి ఎందుకంటే బీపీ ఉందా షుగర్ ఉందా అని మన హాస్పిటల్ పోతే చెక్ చేస్తాం కదా నంబర్ల గురించి చెక్ చేయాల్సిన అవసరం వస్తే న్యూమాలజీ దగ్గరకు రావాలి సో అందుకోసం ఇప్పటివరకు నేను చెప్పేది కొంచెం వెరైటీగా ఉంటుంది వెరైటీ అంటే ఏంటిదంటే నేను చెప్పినట్టు ఏ న్యూమరాలజీ చెప్పారు కాబట్టి సో అందుకోసం మీకు సుత్తి లేదు సోది లేదు డైరెక్ట్గా వెళ్ళిపోతాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆలనే బిలేక యాక్టివేట్ చేయండి సదా మీ ప్రేమలో మీ మనీ పవర్ భావ పండగ ఇక మీ పెళ్ళిళ్ళు ఒకటి పది పంతొమ్మిదో తారీఖులు అయినాయా మీ పెళ్ళిళ్ళు ఒకటి పది పంతొమ్మిదో తారీఖులు అయినాయా కంగ్రాచ్యులేషన్ సగం మార్కులు వచ్చేసినాయి యాభై మార్కులు వచ్చేసినాయి ఇక మళ్ళీ ఆగు యాభై మార్కులు వచ్చినాయండి మరి వంద మార్కు అదే రాగు ఏ బిడా పూల చక్క ఆగు ఆగు భయ్ మళ్ళీ చెప్తున్నా కదా పెళ్ళయింది పూల చక్క నీకు పీసీఓ అన్నీ ఏది సినిమా రిలీజ్ ప్రమోషన్లో పోతున్నా కదా ఫుల్ జోస్ ఉన్నావు పూల చెక్క ఓకేనా నాది రెడ్డి చొక్కా ఓకే రైట్ సో ఇప్పుడు ఒకటి పది పది ఒకటి పది మరియు పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అయితే ఈ ఇరవై ఎనిమిదిలో ఎందుకు రాస్తున్నానంటే ఇరవై ఎనిమిది పూర్తిగా వినండి ఆగం కాకండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది దీనికి మాత్రం నేను రెడ్ మార్ ఫస్ట్ వేసేస్తా రెడ్ మార్కు ఇగో దీంట్లో కాకూడదు దీంట్లో కాకూడదు ఫస్ట్ రెడ్ మార్క్ వేసేస్తే లొల్లిపోతుంది మళ్ళీ దాని గురించి డిస్కషన్ ఎందుకు ఇక ఇప్పుడు ఇక గ్రీన్ మార్కులు ఒకటి పది పంతొమ్మిదో తారీఖులలో మీ పెళ్ళయిందా కింద కామెంట్ చేయండి అయింది గురువుగారు ఎస్ ఎస్ గురుజీ ఎస్ ఎస్ అని కామెంట్ చేయండి చక్కగా కామెంట్ చేసిన తర్వాత ఇక మొత్తం చెప్తా మీరు ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖులలో ఒకటి పది పంతొమ్మిదో తారీఖులలో పెళ్ళైతే ఇది సూర్య జాతకం సూర్య జాతకం అంటారు సూర్య జాతకం అంటారు సో ఈ సూర్య జాతకంలో మీ పెళ్ళైతే సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటుంది తర్వాత ఈ విశ్వంలో టూ ట్రిలియన్ ప్లానెట్స్ ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి దాంట్లో మెయిన్గా తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఆ తొమ్మిది గ్రహాలలో కింగ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ సన్ అనమాట మరి సూర్యుని చుట్టే అన్ని గ్రహాలు తిరుగుతాయి గ్రహాలకు రాజు సూర్యుడే కాబట్టి మీ వివాహం ఒకటి పది పంతొమ్మిదో తారీఖులు అయితే మీ చుట్టూ అందరు తిరుగుతారు మీరు నేమ్ ఫేమ్ అవుతారు సంపద సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం అవుతుంది అయితే ఈ వివాహము ఈ వివాహము మీకు ఈ వివాహము ఒకటి పది పంతొమ్మిదో తారీఖులు అయితే ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందని చెప్పాను కదా కానీ ఇది మొత్తం కూడతాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఇట్లా వస్తేనే బాగా సక్సెస్ మీ పెళ్ళి ఇదిగో మీ పెళ్ళి ఇలా మీ పెళ్ళి పదో తారీఖు ఫిబ్రవరి నెల పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో అయింది అనుకోండి లేదా ఒకటో తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అయిందనుకోండి లేదు పంతొమ్మిదో తారీఖు ఫిబ్రవరి నెల పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అయిందనుకోండి ఏ సార్ ఇవన్నీ ఒకటే రాసా ఒకటే రాసా కానీ డేట్లు మార్చాను కదా డేట్ మార్చాను ఓ వెరీ గుడ్ ఇది సూపర్ కోడ్ అంటే సూపర్ కోడ్ ఎలా అంటే చెప్తారు చూడండి ఈ మొత్తం సున్నా తీసేసి ఇక్కడ వన్ ప్లస్ టూ ప్లస్ ఇక్కడ వన్ ప్లస్ నైన్ ఈజ్ గోల్డ్ టెన్ టెన్ అంటే మళ్ళీ సున్నా తీసేయండి సున్నా తీసేస్తే వన్ అవుతుంది తర్వాత ఇక్కడ సెవెన్ అయి సెవెన్ ప్లస్ ఎయిట్ అది ఫిఫ్టీన్ అవుతుంది ఫిఫ్టీన్ అవుతే మీరు చక్కగా వన్ ప్లస్ ఫైవ్ ఇది గోల్డ్ సిక్స్ సిక్స్ వేసేయండి ఈ మొత్తం ప్లస్ చేయండి వన్ టూ త్రీ ఇది ఫోర్ అవుతుంది ఈ ప్లస్ సిక్స్ టెన్ అవుతుంది సో టోటల్ ఈజీ కాల్ చేయండి టెన్ అవుతుంది ఈజీ కాల్ సున్నా చేయండి వన్ అవుతుంది సో దీన్నే ఇవి ఏవి ప్లస్ చేసినా మీకు వన్నే వస్తుంది దీనే సూపర్ కోడ్ అంటారు సో మీ మ్యారేజ్ కోడు మీ మ్యారేజ్ కోడు వన్ ఐన్ వన్ వచ్చిందా మీరు ప్రపంచవ్యాప్తంగా సంపద సమృద్ధి ఫాస్ట్గా డెవలప్ అయిపోతారు నేను చెప్పే ఎగ్జాంపులు చరిత్రలో ఉన్నాయి లేని చెప్పను అభూత కల్పనలు చెప్పను గాలిలో మేడలు కట్టను నేను నిదానంగా మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ సో అందుకోసమే ఇదిగో చూడండి చక్కగా ఇక్కడ చూస్తుంటే మీ యొక్క మ్యారేజ్ డేట్ ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఎప్పుడైతే మీ మ్యారేజ్ డేట్ వన్ అండ్ వన్ కూడా వస్తుందో అప్పుడే అఖండ వైభవం అఖండ సంపద అఖండ ఆరోగ్యం అనంతమైన శక్తి సంపదలు ప్రపంచవ్యాప్తంగా మీరు నే ఫేమ్ అవుతారు నేను చెప్పింది లేదో లేదో చూడండి ఒకసారి సుధామూర్తి మ్యారేజ్ డేట్ గూగుల్ సెర్చ్ చేయండి మీకు ఫిబ్రవరి పదో తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిని వస్తుంది సుధానారాయణమూర్తి ఇన్ఫోసిస్ ప్రపంచంలోనే ప్రపంచంలోనే మీకు ఆ సంస్థ రెండో స్థానంలో ఉంది మూడో స్థానంలో ఉంది పదివేల రూపాయలతో స్టార్ట్ అయిన వాళ్ళ జీవితం సుధామూర్తి గారు పదివేల సుధానారాయణమూర్తి వాళ్ళ వాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చారు వాళ్ళ భార్య సో మీ బిజినెస్ స్టార్ట్ చేయను అని పదివేల రూపాయలతో స్టార్ట్ చేసిన వాళ్ళ బిజినెస్ ఈరోజు ఎన్ని వేల లక్షల కోట్లు ఉన్నాయో మీకు తెలుసు బిలియన్లు ట్రిలియన్లో ఉన్నది అంతేందుకండి ఈరోజు రుషి సునక్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ లండన్ ఉన్నారు వాళ్ళ అల్లుడే ఈన మరి వాళ్ళ సుధా అంకిత గారి యొక్క ఆస్తులు ప్రపంచంలో బ్రిటన్ యువరాణి బ్రిటన్ని ఎలిజిబెత్ ఎవరైతే యువరాని ఉన్నదో ఆ యువరానికి దాటిపోయిన సంపద సమృద్ధిలో ఆ దగ్గర ఉన్నాయంటే మరి సుధామూర్తి వాళ్ళ డాటర్ అంతా అంటే ఒక మంచి మ్యారేజ్ డేటు తల్లిదండ్రులు ఉంటే ఇటేడు తరాలు అటేడి తరాలు పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని చెప్పడానికి సందేహం లేదు దీనే రాజయోగం రాజమార్గంలో అంటారు సూపర్ కోడ్ అంటారు సో ఈ విధంగా మీ మ్యారేజ్ డేట్ సూపర్ కోడ్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే బాధపడకండి దీనికి గత రెండు వేల పదిహేను నుంచి ది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెంట్ లైఫ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను నేను ఇప్పటివరకు అరవై మందికి ఈ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెంట్ లైఫ్ నేను చేశాను దాంట్లో అరవై మందికి అరవై మంది పాస్ అవుతుందంటే అక్కడ గ్యారంటీలు వారంటీలు ఉండదు కనీసం ఈ అరవై మందిలో ఇదే ఫార్ములాతో ఈ అరవై మందిలో అరవై మంది జంటల్లో నేను రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేను నుంచి నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను సో అది కూడా అప్పుడు రెండు వేల పదిహేను అంటే చెప్తాను ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశానంటే పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల పదిహేను నుంచి ది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెన్స్ ల కాన్సెప్ట్ నేను స్టార్ట్ చేశాను సో ఇది కూడా మీరు చూడండి ఇది ఫ్లెజ్ చేయండి టోటల్గా మీకు సో ఇది ఎనిమిది వస్తుంది సో ఇక్కడ వన్ ప్లస్ నైన్ ఇజ్ ఈక్వల్ టు టెన్ అవుతుంది వన్ ఇది తర్వాత టెన్ జీటి జీరో తీసే వన్ అవుతుంది ఇది ఈక్వల్ టు వన్ అవుతుంది సో ఇది వన్ వన్ సూపర్ కోడ్ ఈ వన్ అయిన్ వన్ సూపర్ కోడ్లో హైదరాబాద్ సంతోష్ నగర్లో నేను ఉండే ఈ ప్లాట్లోనే నేను ఇద్దరికి బెస్ట్ మ్యారేజ్ చేశాను అక్కడ నుంచి స్టార్ట్ అయింది సో వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ చేంజ్ అయింది వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది అక్కడ నుంచి ఇద్దరితో స్టార్ట్ అయింది ఇద్దరితో స్టార్ట్ అయిన ఈ యొక్క బెస్ట్ మ్యారేజ్ ఇప్పటి వరకు అరవై మందికి చేశాము అరవై మందికి చేస్తే పదిహేను పదహారు ఇరవై సంవత్సరాల నుంచి సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగింది ఆర్థికంగా ఇబ్బందులు పడే వారికి ఆర్థికంగా లక్షల్లో కోట్లలో సంపాదిస్తున్నారు స్థలం లేని వాళ్ళకి ఇరవై పై ఎకరాల ల్యాండ్ కొనుక్కున్నారు అయితే ఈ ఈ అరవై మందిలో యాభై ఐదు మంది సక్సెస్ అయ్యారు యాభై ఐదు మంది సక్సెస్ అయ్యారు యాభై ఐదు మంది సక్సెస్ అయ్యారు ఐదు మంది ఎందుకు పోయినారంటే వీళ్ళు చెప్పింది ఏం లేరు కాబట్టి ఆ ఐదు మంది ఎందుకు పోయినారంటే నేను క్రమశిక్షణ కొన్ని చెప్తా కదా వాళ్ళకు ఒక నెల రోజుల ముందే వాళ్ళకి కౌన్సిలింగ్ జరగడం జరుగుతుంది ఇట్లా చేయాలంటే ఇట్లా చేయాలి అట్లా చేయాలంటే అట్లా చేయాలి వాళ్ళు చేయలేరు వాళ్ళు ఫెయిల్ అయినారు సో నేను ఎప్పుడు కూడా చెప్తాను నా ప్రతి వీడియోలో కానీ ఎక్కడైనా కానీ నా నా అప్లికేషన్లో నో గ్యారెంటీ నో వ్యారంటీ ఫేత్ ఆల్వేస్ కన్స్ట్రక్షన్ ఫేత్ లెస్ ఈజ్ డిస్ట్రక్షన్ సో ఇంత సుత్తి సోది ఏం లేదు సూపర్ కోడ్లో మ్యారేజ్ చేసుకుంటే మీ లైఫ్ అంత సూపర్ రిచ్గా ఉంటుంది దాంట్లో సందేహం లేదు సో ఈ విధంగా సో ఎవరిదైతే మ్యారేజ్ డేట్ ఒకటిలో కానీ పదిలో కానీ పంతొమ్మిదిలో ఉంటే చాలా అద్భుతం సో అది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే వన్ అండ్ వన్ వస్తే అద్భుతం మహా అద్భుతం సో ఇవన్నీ కోర్సులు మనము నిర్వహిస్తున్నాము ఈ నె ఈ సంవత్సరము నవంబర్ ఒకటో తారీఖు బెస్ట్ మ్యారేజ్ ఉంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగినాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు సూపర్ కోర్ట్ సో ఆల్రెడీ ఇప్పటికే ముప్పై జంటలు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు ఆల్రెడీ అరవై జంటలు చేశాం కదా వాళ్ళకి ఎన్నో ఫలితాలు వచ్చాయి సో ఆల్రెడీ ముప్పై జంటలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో జరుగుతాయి నేరుగా జరుగుతాయి సో అదొకటి ఇక నెక్స్ట్ ఇలా ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ మళ్ళీ జనవరి ఫస్ట్ కూడా ఉందండి సూపర్ కోడ్ జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అయితే మీరు ఈ ప్రోగ్రామ్కి అయితే హై డిమాండ్ అయిపోయింది ఎందుకంటే ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాదాపు ఒక యాభై వేలు మీకు తగ్గుతాయి కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇది లక్ష లక్ష యాభై వేల లక్ష రెండు లక్షల దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు జనవరికి ఆఫర్ ప్రైస్ నడుస్తుంది ఇంకా మీరు ఎవరైతే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెంట్ లైఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకోవాలి తప్పకుండా ఈ వీడియోని స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ కానీ వాట్సాప్ చేయండి మీ జీవితంలో కూడా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెన్ లైఫ్ పొందాలని అనుకుంటున్నారా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్